దేవుని పిల్లలపై దేవదూతల భద్రత వ్యవస్థ. దేవుని పిల్లలపై దేవదూతల భద్రత వ్యవస్థ. దేవుని కొరకు బ్రతకటం అంటే సమాజంలో చిన్న చూపు ఏర్పడటానికి ప్రధానమైన కారణం దేవుని గురించిన సరియైన అవగాహన లేకపోవటం. అవగాహన అంటే కేవలం అవసరాలకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని ఆ తర్వాత విడిచిపెడుతూ దేవుడు అనగానే ఒక చిన్న చూపు ఏర్పడటం వల్లే దేవుని కొరకు బ్రతికే విషయంలో ప్రతి మనిషి చిన్నగానే ఆలోచిస్తున్నాడు. దేవుని కొరకు బ్రతకటంలో దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చే కాపుదల, దేవుడు మన పట్ల ఆయన తీసుకునే జాగ్రత్తలు ఆలోచించగలిగితే భూమి మీద ముఖ్యమైన వారు అనుకుంటున్న వారందరికంటే దేవుని పిల్లలే ముఖ్యమైన వారు అని మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఈరోజు లోకంలో ప్రజలను పరిపాలించడానికి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో, ప్రభుత్వాలు సామాన్యంగా ప్రజలందరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది. అలాగే కొంతమంది ముఖ్యమైన వారు పాలకులు ఉంటారు, వారికి ప్రత్యేకమైన కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయటం మనకు తెలుసు. ప్రజలందరి గురించి ఆలోచించాలి, అలాగే ప్రజలను పరిపాలిస్తున్న ముఖ్యమైన వారిని గురించి, వాళ్ళ సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. ఈరోజు ఎమ్మెల్యే ఎంపీలు లేదంటే కొంత ముఖ్యమైన వారి కొరకే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి కేవలం వారి భద్రత కొరకే ఆధునికమైన టెక్నాలజీతో వారిని కాపాడటానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ మనకు తెలుసు. ఒకప్పుడు నిఘా నేత్రాలు ఉండేటివి, నిఘా నేత్రాలు కాస్త ఇప్పుడు కెమెరా కళ్ళుగా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యము భద్రతలో వారిని కాపాడటం. మరి నిన్న మొన్న బాంబేలో ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలతో దొరికిన కసబ్ను ఇంచుమించు కోటి రూపాయల భద్రతలో పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇలా భూమి మీద సామాన్య ప్రజానీకాన్ని గురించి, అందులో ముఖ్యమైన వారిని గురించి భద్రతా వ్యవస్థలు ఎలా మనకు కనపడుతున్నాయో, ఈ భూమి మీద ఉన్న వారందరూ దేవుని పిల్లలని మర్చిపోకూడదు. ప్రారంభంలో ఆదామును కని, ఆదాము తర్వాత మనల్ని కని భూమి మీద పుట్టిన ప్రతి కుమారుడు కుమార్తె దేవుని పిల్లలు. కాబట్టి దేవుడు కూడా పుట్టిన వారందరిని గురించి ఆలోచిస్తున్నాడు, అలాగే పుట్టిన వారిలో మళ్ళీ తన కొరకు పుట్టిన వారిని గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ప్రభుత్వాలైతే అందరి గురించి ఆలోచించి ఎలా ముఖ్యమైన వారిని గురించి ఆలోచిస్తున్నాయో, దేవుడు కూడా మనందరిని గురించి ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా తన కొరకు బ్రతికే ప్రత్యేకమైన తన పిల్లల కొరకు కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తన పిల్లలు ఈ భూమి మీద ఉండటం వల్ల అనేక మంది తనను తెలుసుకునే మహాభాగ్యం కలుగుతుంది. కనుక తన పనిచేసే వారి పట్ల దేవుడు భద్రతా వ్యవస్థనే ఏర్పాటు చేసినట్టుగా బైబిల్లోనికి వెళితే నిజంగా మనం ఆశ్చర్యపోతామండి. అంటే దేవుడు కొరకు బ్రతికేవాడు ఎంత ముఖ్యమైన వాడు, దేవుడే వారిని కావాలనుకుని ఎలా దేవదూతల భద్రతా వ్యవస్థల మధ్య కాపాడుతున్నాడో ఈ పాఠం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మరి దేవునిలో పుట్టటం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టటం అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి తను పాపినని గ్రహించి దేవుని వాక్యాన్ని విశ్వసించి
మార మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ పుట్టినట్టు. అందుకే యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్న మరొక మంచి మాట చూడండి, 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టటం అంటే దేవునిలోనికి రావటం. మరి పుట్టిన వారందరూ దేవుని పిల్లలే కదండి, దేవుని పిల్లలే కాదనటం లేదు. దేవుడు అందరిని గురించి ఆలోచిస్తున్నాడు, అందరిలో తన కొరకు బ్రతుకుతున్న వారిని గురించి మళ్ళీ ఆలోచిస్తున్నాడు, అందరి గురించి ఆలోచిస్తున్నాడు, తన కొరకు బ్రతుకుతున్న వారిని గురించి మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అందరిని గురించి ఆలోచించటం అంటే ఈ భూమి మీద మానవ ఆయుష్య కాలాలలో ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించబడుతున్నాం అంటే మన తెలివితేటలను అనుకుంటారు చాలామంది, దానికి అదృష్టం అనే పేరు పెట్టుకుంటారు. పలానప్పుడు అదృష్టవశాత్తు నేను కాపాడబడ్డాను అంటుంటారు. కానీ అదృష్టం లేదా తెలివితేటల వల్ల మనిషి కాపాడబడటం లేదు, కానీ దేవుడే ఈ ప్రపంచం మీదకి పంపిన మనల్ని పుట్టిన దగ్గర నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తానిచ్చిన ఆయుష్కాలం వరకు ఈ భూమి మీద మనిషి తన కొరకు బ్రతకాలి అన్న ఉద్దేశంతో. ఈరోజు ప్రకృతి ఇంత చక్కగా మనిషికి సహకరిస్తుందంటే దానికి కారణం దేవుడు ఈ ప్రకృతిలో తన పిల్లలను పెట్టటమే దానికున్న ప్రధానమైన ఉద్దేశం. ఇక 2వ విషయానికి ఆలోచించగలిగితే, తన కొరకు బ్రతికే వారిని విషయంలో మాత్రం దేవుడు రెట్టింపు భద్రతతో తన పిల్లల్ని కాపాడుకోవటంలో ఆయన ఉన్నాడండి. కాబట్టి ఆ భద్రత ఎలా ఉంటుందో ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, తన పిల్లలుగా లేదా మారుమనసు పొంది కొత్తగా జన్మించిన మన గురించి దేవుడు తన సేవకులైన దేవదూతలను భద్రతా వ్యవస్థలుగా విభాగించి మన కొరకు పనిలో పెట్టాడన్న వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే దేవుడికి భూమి మీద ముఖ్యమైన వారు ముఖ్యమైన వారు కాదు, తన కొరకు బ్రతుకుతున్న వారే ముఖ్యమైన వారు. తన కొరకు బ్రతుకుతున్న వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన భద్రత వలయాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చూడండి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. వీరి దూతలు, ఇక్కడ చిన్నవారు అనగానే చిన్న పిల్లల గురించే మాట్లాడుతున్నారు అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడికి మనం అందరము పిల్లలమే. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకునడి అని వీరి దూతలు అంటే భూమి మీద తన కొరకు బ్రతుకుతున్న పిల్లలను ఉద్దేశించి వీరి దూతలు అన్నాడు. వీరికి సంబంధించిన దూతలు పరలోకములో ఉన్నవి, పరలోకములో నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచున్నవి. చాలా సందర్భాల్లో చూడండి, ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణం ఎలా ఉంటుందంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పటిష్టంగా ఉంటుంది, ఆ తర్వాత గేటు ముందు ఒక బురుజు లాంటిది కట్టి పోలీసు వాళ్ళు నిలబడి పహారా కాయడానికి వీలుగా ఒక నిర్మాణం ఉంటుందండి, ఒక బురుజులాగా ఉంటుంది, ఖాళీ స్థలాలు ఏర్పాటు చేసి అందులో ఒక పోలీసును పెడతారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే వచ్చే వారందరూ ఈ పోలీసుకు కనపడతారు, కానీ ఈ పోలీస్ మాత్రం ఎవరికి కనిపించడు. అంటే సాధారణంగా వచ్చేవాడు నన్ను ఎవరూ గమనించటం లేదు అనుకుంటాడు, కానీ ఈ బురుజు లాంటి నిర్మాణంలో కట్టిన ఆ నిర్మాణంలో ఒక పోలీసు మాత్రం నిత్యము మరి పహారా కాస్తుంటాడు.
ఇది ప్రతి పోలీస్ స్టేషన్లో మనకు కనపడుతూనే ఉంటుంది. అలాగే భూమి మీద మనం ఉంటే, భూమి మీద మనం ఉంటే మనకు సంబంధించిన కొన్ని దేవదూతలు పరలోకంలో మన తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తున్నాయి. మన దేవదూతలు తండ్రి ముఖాన్ని ఎందుకు చూడాలి? మనకు సంబంధించిన కొన్ని దేవదూతలు తండ్రి ముఖాన్ని ఎందుకు చూడాలి అంటే, మనకు సంబంధించిన పని తండ్రి దగ్గర నుంచి ఆర్డర్ వేయగానే, మన భద్రతా వ్యవస్థను సమీక్షించడానికి దేవదూతలు తండ్రి ముఖాన్ని చూస్తున్నాయి. కాబట్టి దేవదూతలు అనగానే కేవలం దేవునికి మాత్రమే సేవ చేసేటం అనుకుంటే పొరపాటు. దేవుడు ప్రతి వ్యక్తికి దేవదూతలను నియమించి మనల్ని భద్రతా వ్యవస్థలో ఆయన ఉంచుతున్నాడు. మనకు సంబంధించిన దేవదూతలు తండ్రి ముఖాన్ని చూస్తున్నాయి. ఒకవేళ ఎన్ని దేవదూతలను ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే, ఇదే మత్తయి సువార్త 26:52-53 వచనాలు చూడండి. మత్తయి సువార్త 26:52-53 యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు పంపడా? యేసుక్రీస్తు చెప్తూ, యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు యేసుక్రీస్తును కాపాడాలని కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. అంటే అక్కడ ఆ దృశ్యం ఎలా ఉందంటే, యేసుక్రీస్తుకు మేము తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటున్నాడు పేతురు. ఇక నేనే కాపాడకపోతే యేసుక్రీస్తు తరపున ఫైట్ చేయడానికి ఎవరున్నారు అన్న ఉద్దేశంతో విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేతురుతో యేసు అన్నమాట అండి, నీ కత్తి వరలో పెట్టుము, నాకెవరూ లేరని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ. 12 సేనా వ్యూహములు అన్నాడు. వ్యూహం ఒక్కింటికి ఎంతమంది ఉన్నారో చూడండి, 6,000 మంది దేవదూతలండి. 6,000 మంది దేవదూతలు, 12 సేనా వ్యూహములంటే ఇంచుమించు 72,000 మంది కంటే ఎక్కువ దేవదూతలను ప్రొటెక్షన్ కొరకు, భద్రత కొరకు దేవుడు పంపగలడు. అంటే యేసుక్రీస్తును కాపాడటానికి 72,000 కంటే ఎక్కువ దూతలను భూమి మీదకి పంపే కెపాసిటీ ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ఎంత ముఖ్యమైనవాడు, అంటే ప్రపంచంలో ఎంత సెక్యూరిటీ ఎవరికన్నా ఉందండి? లేదు. 72,000 మంది కంటే ఎక్కువ అన్నాడు. అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన కొన్ని దేవదూతలు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉన్నవి, తండ్రి ముఖాన్ని. అంటే యేసుక్రీస్తుని గురించి ఏదైనా తండ్రి ఆర్డర్ వేయగానే వెంటనే భూమి మీదకి వచ్చి భద్రతను కల్పించడానికి పరలోకంలో దేవదూతలు భూమి మీద ఉన్న మనిషి కొరకు ఏర్పాటు చేయబడినన్న సంగతి నిజంగా బైబిల్లో మనం ఆలోచిస్తుంటేనంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఎందుకంటే దేవుడి కొరకు బ్రతుకుతున్న మనం చిన్నవారం, దేవుడి కొరకు బ్రతుకుతున్న మనకి ఏముందిలే అని ఒకవేళ నువ్వు అనుకుంటే, భూమి మీద మనకేమీ లేకపోవచ్చు, కానీ పరలోకంలోనే దేవదూతల భద్రతా వ్యవస్థల మధ్య మనం ఉన్నామన్న సంగతి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను బట్టి అర్థమవుతుంది. ఇదిగో, తండ్రి చిత్త ప్రకారం నేను మరణించాలి గనక నేను వేడుకోవటం లేదు, ఒకవేళ నేను వేడుకుంటే అన్నాడు. వేడుకుంటే అంటే దేవుని పనిలో ముఖ్యమైన వారికి అంత భద్రత ఉంటుందండి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ జయశాలి గారేనండి, ఇంకెవరో కాదు, మన కళ్ళ ముందున్న బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంచుమించు 1982-84 నుంచి ఇప్పటి వరకు సమాజం మీద రాజీ పడే బోధ ఏ రోజు చేయలేదు.
ఇక ఈ 10 సంవత్సరాలుగా జయశాల గారి ప్రసంగాలు ఎలా ఉంటున్నాయో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఒక మీడియా వాడి దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు, ఇక మన మన దేశంలో బాబాల దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వరకు ఈరోజు పబ్లిక్ మీటింగ్లో గద్దిస్తున్నారు, అయినా ఆయనకి ఏం అవ్వటం లేదేంటండి అని చాలామంది అడుగుతుంటారు. ఏమంటే మరి అలా మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన ఎవరు ఏమనరా అని అడుగుతుంటారు చాలామంది. ఎందుకు స్టేజ్ మీద ఒకవేళ కూర్చున్న వారు పట్టుమని 10 మంది కూడా ఉంటారు. ఎవరైనా ఏమైనా చెయ్యాలనుకుంటేనండి తిరిగి మనం ఏమైనా చేయగలమా చెప్పండి? ఏమీ చేయలేం. అయినా ఇప్పటి వరకు చెయ్యి వెయ్యలేదంటే దాని అర్థం ఏంటో చెప్పండి. అంటే భద్రత, భద్రత అండి. దేవుడు కాపుదల ఉంది గనకనే ఎవడో ముందుకు రావటం లేదు. యేసుక్రీస్తు తాను లోక కళ్యాణం కొరకు చంపబడాలి గనక, ఇదిగో నేను తండ్రిని వేడుకుంటాడు, 72,000 దేవదూతలు భూమి మీదకి వచ్చాయంటేనండి అసలు యేసుక్రీస్తుని ఎవరైనా పట్టుకోగలరా? ఎవరు యేసుక్రీస్తుని ఎవరైనా చంపేయగలరా? ఎవరు చంపలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి దేవుడి కొరకు బ్రతకటంలో నువ్వు ముఖ్యమైన వాడిగా అయితే, ముఖ్యమైన వాడుగా ఎదుగుతున్నంతసేపు నీ భద్రత పరలోకంలో ఏం జరుగుతుందన్నమాట? పెరుగుతూ వస్తుంది. కాబట్టి పరలోకంలో ఉంటున్న దేవదూతలు కేవలం దేవుని కొరకు మాత్రమే కాదు, భూమి మీద ఉంటున్న మన కొరకు భద్రతనివ్వటానికి తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తున్నవి. అవి ఎలా భద్రతనిస్తున్నాయో కొన్ని సందర్భాలు చూడగలిగితే మళ్ళీ మనకు నమ్మకంగా ఉంటుంది బైబిల్ పట్ల. ఎందుకంటే లేఖనాల పరిశోధన అంటే ఒక విషయాన్ని గురించి కూలంకషంగా ఆలోచించటం, ఒక వాక్యంగా చదువుకోవటం కంటే కొన్ని సందర్భాలలోకి వెళ్ళగలిగితే, కొన్ని జరిగిన యథార్థ గాథల్లోని వెళ్ళగలిగితే దేవుడి భద్రత దేవదూతలను మనకు పెట్టి ఎంత చక్కగా మనల్ని కాపాడుకుంటున్నాడో పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన వరకు అనేకమైన సందర్భాలను చూడగలిగితే దేవుడు కొరకు బ్రతుకుతున్న నువ్వు ఎంత గొప్పవాడు అని అర్థమవుతుంది. కాబట్టి ఒక సందర్భాన్ని దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 3:22 రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మెషకు అభజ్ఞవులను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు మెషకు అభజ్ఞగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురము మనుషులను బంధించి ఈ అగ్నిలో వేచితిమి కదా అని తన మంత్రులను అడిగను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హానియు కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నది అన్నది. ఇక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలుసు. రాజు ఒక విగ్రహాన్ని చేయించాడు, దూరాయన మైదానంలో నిలబెట్టాడు. ఆ విగ్రహానికి నమస్కరించిన వారిని మండుచున్న అగ్నిగుండంలో వేయాలని శాసనాన్ని పుట్టించాడు. షడ్రకు మేషకు అభిజ్ఞుని వారు నమస్కరించలేదు. ఇక నమస్కరించకపోగా రాజుతో చెప్పిన మాట ఎంత ధైర్యంగా చెబుతున్నారంటే, రాజా అసలు నీకేం సమాధానం చెప్పాలో మేము పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇదిగో ఈ మండుచున్న అగ్నిగుండంలో మీరు వేస్తారు, ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, దేవుడు సామర్థ్యం చెప్పాడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ఎందుకు దేవుడి కోసం చావటమే గొప్ప సంగతి కనుక. అంటే షడ్రకు అభజ్ఞగో విషయంలో వీరి దూతలు ఆ పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తున్నాయి. ఇక్కడ అగ్నిగుండంలో పడవేసే సమయానికి
దేవుడు ఏం ఆర్డర్ ఇచ్చాడనమాట, ఒక దేవదూతను పంపాడు నా పిల్లల్ని కాపాడు అని. ఒక్క దేవదూత భూమి మీదకి దిగొస్తేనే అగ్ని షడ్రక మేషక అభిజ్ఞని ఏమీ చేయలేకపోయిందండి. ఒక్క దేవదూత భూమి మీదకి దిగొస్తేనే ముగ్గురిని అగ్నిగుండం ఏమీ చేయలేకపోయింది. అంటే మనిషి చంపాలనుకున్నా దేవుడు కాపాడాలనుకుంటే ఆ మనిషిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ దేవుడే చంపాలనుకున్నా, దేవుడే చంపాలనుకుంటే భూమి మీద ఉంటున్న భద్రతా వ్యవస్థలు ఎన్నున్నా మనిషిని ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి షడ్రక మేషక అభిజ్ఞో విషయంలో మనం ఆలోచిస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవదూత భూమి మీదకి దిగిరావటం, వారితో పాటు అగ్నిగుండంలో ఉండటం రాజు చూసి కలవరపడిపోయాడండి. అంటే అప్పుడు కానీ రాజుకు అర్థం కాలేదు, ఏంటి రాజుగా నాకే భద్రత అనుకున్నాను నేను, రాజుగా నాకే భద్రత అనుకున్నాను, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి దేవుడిచ్చే భద్రత ఇదన్నమాట. బంట్రౌతులు వేసిన వారు కాలి చనిపోయారు, వారిని కాపాడలేదు దేవుడు సుమ, వారిని కాపాడలేదు. కానీ వేయబడిన దేవుడి కొరకు బ్రతుకుతున్న తన పిల్లలైన వారిని గురించి దేవుడు ఆలోచిస్తున్న విషయాన్ని ఆలోచించగలిగితే, మండుతున్న అగ్నిగుండంలో వేయబడినా కాపాడలేదంటే ఏమంటే ప్రపంచంలో ఇలాంటి భద్రత ఎక్కడైనా ఉందా? వేయకుండా కాపాడగలరేమో, వేయకుండా ఆపగలరేమో, కానీ వేసిన తర్వాత పరిస్థితి మంటలు కూడా ఏమీ చేయకుండా ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత భద్రత మీరు ఆలోచించండి. అందుకే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత రాజు కనీసం మంటల్లో పడిన వాసన కూడా వాళ్ళ బట్టలకు కూడా లేదు అంటే ఎంత ఆశ్చర్యపోయాడండి రాజు. అంటే నాకంటే ఎక్కువ భద్రత దేవుని పిల్లలకి. అందుకే దేవుడి కోసం బ్రతుకుతున్నవాడు లోకానికి చిన్నవాడేమో కానీ దేవుని దృష్టిలో చాలా చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. ఎందుకంటే దేవదూతలే భూమి మీదకి దిగి వచ్చి కాపాడుతున్నాయంటే, ఒక షడ్రక మేషకుడు దేవుడు కాపాడంటే వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు వాళ్ళ బ్రతుకును ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళు కాపాడబడాల్సిందే, ఖచ్చితంగా వారు భూమి మీద ఉండవలసిన మంచి స్వభావం కలిగిన వారండి. ఇక మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే మీ అందరికీ తెలిసిన సందర్భం, ఎందుకు గేహజీ భయపడుతున్నాడు ప్రవక్తలో ఉన్నాడు. ఇదిగో సిరియల్ల దండంతా వచ్చేసింది, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు నువ్వు వారిని చూస్తున్నావు, అసలు మనకెంత భద్రత ఉందో నీకు తెలియదు, ఎంత భద్రత ఉందో తెలియదు అని. దేవా, వీడు దేవుని పిల్లలమైనా ఇదిగో మీ కొరకు బ్రతుకుతున్న మాకు ఎంత భద్రత వ్యవస్థ ఉందో ఒక్కసారి వీడి కన్నులు తెరవు అనేసరికి ఒక్కసారి బయటికి వెళ్ళి చూడగానే ఇప్పుడు సిరియన్ల దండు మీద దేవదూతలు ఉన్నాయి. ఇంతకీ ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరున్నారు? ప్రవక్త ఏలీషా ప్రవక్త, గేహజీ, ఇద్దరే. ఏమంటే ఈ ఇద్దరిని కాపాడటానికి పరలోకపు సైన్యాలు ఉన్నారంటే అసలు వీళ్ళిద్దరెవరు? అలానే ఈ దాసుడు అనుకోండి, ఈ దాసుడు కంటే ఇంపార్టెంట్ వ్యక్తి లోనున్నాడు. మీరు ఆలోచించండి, ఏమంటే చంపడానికి ఎంతమంది వస్తే ఈ ఒక్క వ్యక్తిని కాపాడుకోవడానికి దేవుడు దేవదూతలను మోహరించాడంటే ఇదిగో ఈ గుడారంలో కూర్చున్న వ్యక్తి సామాన్యమైన వాడు కాదండి. అవసరమైతే కాపాడటానికి దేవదూతను భూమి మీదకి పంపిస్తాడు, అవసరమైతే సైన్యాలనే మోహరించాడంటే తన పిల్లల కొరకు దేవదూతలను యుద్ధంలోనికి కూడా దింపేస్తాడు. ఇక దేవదూతలు యుద్ధానికి దిగాయి అనుకోండి, భూమి మీద మనిషి నిలబడగలడా? మనిషి నిలబడలేడు. ఒక షడ్రక మేషక అభిజ్ఞలో విషయంలో ఒక దేవదూత భూమి మీదకి వచ్చింది, కానీ ఎలీషా ప్రవక్తను కాపాడటానికి ఇదిగో సర్వ సైన్య సమూహాలు, పరలోకంలో ఉంటున్న దేవదూతల సమూహాలే మోహరించిన సందర్భాన్ని ఆలోచించగలిగితే భూమి మీద
బ్రతుకుతున్న నీకు కంటికి కనబడని ఈరోజు మనిషికి అందని భద్రత వ్యవస్థ పరలోకంలో దేవదూతల రూపంలో దేవుడు మనకు పెట్టినట్టుగా మనకు కనపడుతూనే ఉంది. అందుకే మనం కాపాడబడుతుంటాం అండి. సువార్తకు వెళ్ళి వస్తున్నప్పుడు కానివ్వండి, లేదా దేవుని పనిలో ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించబడటానికి కారణం మన తెలివితేటలు కాదు, మన అదృష్టం అంతకంటే లేదు, ఏదో మనమేదో చాకచక్యంగా వ్యవహరించటం వలన కాదు. నువ్వు ఆయన పనిలో ఉన్నావు గనక నిన్ను కాపాడటం ఆయన తన బాధ్యతగా తీసుకున్నాడు గనక. ఎందుకంటే సమాజానికి దేవుని పిల్లల అవసరత చాలా ఉందండి, దేవుని పిల్లల అవసరత ఉంది. కాబట్టి ఈ సంగతి దయ్యానికి కూడా తెలుసు, ఈ సంగతి దయ్యానికి కూడా తెలుసు. అందుకే యేసుక్రీస్తుతో సాతానుడు అంటున్న మాటలో కూడా భద్రతా వ్యవస్థను గురించిన కూడా ఒక మాట మనకు కనపడుతుంది. చూడండి మత్తయి సువార్త 4:5-6 దయచేసి చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు, నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అంటే దేవుడు తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు? దయ్యానికి కూడా తెలుసు. ఒకవేళ దేవుడే కాపాడకపోతే అసలు దేవుని పిల్లలు ఈ భూమి మీద ఉండలేరండి. ఎందుకు ఎన్ని ప్రమాదాలు, ఎన్ని రోగాలు, ఎన్ని అసౌకర్యాలు, మరి వీటన్నింటి మధ్య దేవుని కొరకు బ్రతికేవారు ఉండాలంటే ఆయన భద్రత మనకు కావాలి. అందుకే యోబు గ్రంథంలో కూడా మీరు చూడగలిగితే యోబు విషయంలో కూడా దేవుడు సాతానుడితో చెబుతున్న మాట చూడగలిగితే ఆయన ప్రాణాన్ని గురించి కేర్ తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథము 2:6 అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఒకవేళ కష్టపెట్టాలనుకుంటే కష్టపెట్టు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు అంటే భద్రత ఉందన్నమాట. ఒకవేళ నన్ను విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఏదో చిన్న చిన్న రోగం లేదా ఇవన్నీ తీసివేయటం వేరు, అతని ప్రాణాన్ని నువ్వు ముట్టవద్దు అన్నాడు. ముట్టొద్దు అంటున్నాడంటే ఆ ప్రాణానికి భద్రత కల్పిస్తున్నాడు అన్నమాట, భద్రత. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు గనుకనే భూమి మీద మనం బ్రతికి బట్టకట్టగలుగుతున్నాం. కాబట్టి దేవుడి కొరకు పనిచేస్తున్న నువ్వు ఆయన పని గురించి ఆలోచించే తప్ప నిన్ను నువ్వు కాపాడుకోవాలన్న ఆలోచన మనకు ఉండవలసినంత అవసరం లేదండి. ఎందుకంటే నువ్వు ఆయన పనిలో ఉండాలి, ఆయన పనిలో ఉన్నవాడికి భద్రత. ఆ భద్రత దేవుని పిల్లలైన వారికంటే ఆయన కొరకు పిల్లలైన వారికున్న భద్రత చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా మనందరికీ తెలిసిన మాట కూడా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 121:4 చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అన్నాడు. అంటే భద్రత, అంటే దేవుడే కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతున్న ఇశ్రాయేలును గురించి మనం ఆలోచించగలిగితే ఇంచుమించు 40 సంవత్సరాలండి అరణ్యంలో వారు నడిచిన 40 సంవత్సరాలు, మనకు లేఖనాల పరిశోధన అంతా 10 రోజులు. 40 సంవత్సరాలు ఇంచుమించు అరణ్యంలో ఉన్నారు, ఉన్నా ఎలాంటి రోగం రాలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, రండి ఎలాంటిది లేదు,
ఎలాంటి రోగం రాలేదు. అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచినంటే మీరు ఆలోచించండి, వారిని కాపాడింది ఎవరు? దేవుడు. చీకటి వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అగ్ని స్తంభాన్ని పెట్టాడు. ఎండ వలన వారికి దెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. ఇక వారితో పాటు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలను కాపాడటానికి వారితో పాటు దూతల్ని, ఇస్రాయేలుతో పాటు నియమించాడు ఆయన. అంటే వారికి భద్రత. అందుకే 40 సంవత్సరాలు దేవుడు కాపాడాడంటే ఆ కాపాడటంలో దేవుడు కునుకక నిద్రపోక అని రాయబడిందండి. దేవుడు నిద్రపోడు అని చెప్పట్లేదు, కునుకడు నిద్రపోడు. కునుకడు అని కూడా ఎందుకు చెప్తున్నాడంటే మనిషికి నిద్ర లేకపోయినా కనీసం కొనుక్కుంటుంది. ట్రైన్లో చూడండి, మనకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోయినా ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కనీసం కునుకైనా తీస్తామండి. మనం కంఫర్టబుల్గా ఉందనుకోండి నిద్రపోతాం, కష్టంగా ఉందనుకోండి నిద్రపోవటానికి ప్లేస్ లేదనుకుంటే కనీసం నిలబడినా ఒక్కసారైనా కునుకు తీస్తామండి. దేవుడు అది కూడా తీయనంటున్నాడంటే దేవదూతలు నా ముఖాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు ఈయన కునుకు నిద్రపోతున్నాడు అనుకోండి, మరి దేవదూతలను పంపేదెవరు, కాపాడేదెవరు? దేవదూతలు ఆయన ముఖాన్ని చూస్తున్నాయి. దేవుడు కూడా తన పిల్లల గురించి ఆలోచిస్తూ దేవదూతలను పంపి కాపాడే పనిలో ఆయన ఉన్నాడండి. మరి ఇంత భద్రతా వ్యవస్థలలో దేవుని పిల్లలు ఉండగలిగితే, ఇంత భద్రతలో దేవుడు మనల్ని పెడితే, మరి భూమి మీద మనిషి ఎక్కడున్నాడో ఆలోచించండి. తన వారిని కాపాడుకుంటున్నాడు, అలానే అందరినీ కాపాడుతున్నాడు. అందరినీ దేవుడు కాపాడుతుంటే ఈరోజు మనిషి పరిస్థితి ఎలా ఉందో చూడండి. 1 డిసెంబర్ 25 కానివ్వండి, జనవరి 31 కానివ్వండి, విచ్చలవిడిగా మనిషి బ్రతుకుతున్నాడండి. ఇప్పటి వరకు ఆయన కాపుదలలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి తనను తనే కాపాడుకుంటున్నానన్న ఆలోచనలతో దేవుడు కాపుదలలో ఉన్న మనిషి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. డిసెంబర్ 31 నైట్ కొత్త సంవత్సరం వస్తుందని యువకుల కేరింతలు, వాళ్ళ ఆటపాట చూస్తుంటే దేవుడు కాపుదలలో ఉన్నవాడు ప్రవర్తించే విధానాన్ని మీరు చూడండి. దేవుడు కాపుదలలో ఉండవలసిన వాడు, కాపుదలలో ఉన్నవాడు ముఖ్యమైన వాడు. ఆ ముఖ్యమైన వాడే సమాజానికి పనికిరాని వాడుగా మారిపోయాడు అనుకోండి, కాపుదల అవసరం అంటారా? కిరణ్ కుమార్కి మొన్న సెక్యూరిటీ ఇచ్చారు, అంతకుముందు సెక్యూరిటీ తక్కువ. ఎందుకు? ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు గనక, ముఖ్యమంత్రి పోస్టులో ఉన్నాడు గనక భద్రత పెంచారు. దేవుడు భద్రతలో ఉండవలసిన క్రైస్తవుడు, భద్రత కలిగి ఉండవలసిన వాడు దేవుని పనిలో ఉండాలి. భద్రత కలిగిన వాడు లోకంలో ఉన్నాడు అనుకోండి, ఈ భద్రత అసలు అవసరమా? అవసరం లేదండి. దేవుడు తన పిల్లల కొరకైన భద్రతా వ్యవస్థలు పెడితే దేవుని వల్ల భద్రంగా బ్రతుకుతున్న మనిషి కార్యక్రమాలు చూస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. పండుగలు రాగానే మనిషి సరిహద్దులు ఉండవు, కాలం మారిపోతుందనగానే మనిషికి కేరింతలు, హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. దేవుని కాపుదలలో ఉంటున్న మనిషి ఇలా ప్రవర్తించడం చాలా విచారకరం అండి. నిన్ను కాపాడుతున్నది కునుకక నిద్రపోక దేవదూతలనే నీకు భద్రతా వ్యవస్థగా పెట్టింది. నువ్వు ముఖ్యమైన పనిలో ఉన్నావు గనక, ప్రపంచంలో ముఖ్యమైన పని ఇదిగో దేవుని వాక్య సంబంధమైన పని, దేవుని వాక్య సంబంధమైన పని. నిన్ను కాపాడుతున్నది ఇదిగో ఈ పనిలో నువ్వు ఉండాలని, నిన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నది ఇదిగో నీ ఈ పనిలో ఉండాలి అని. విపరీతమైన ప్రయాణాలలో మనకు ఆరోగ్యాన్ని ఉంచుతుంది ఇదిగో ఈ పనిలో మనం ఉండాలి అని. ఇదిగో ఎంత భద్రత కలిగిన మనం, భద్రత ఉంది కదా అని దేవుని పని మానేసామనుకోండి, దేవుడే భద్రతను తీసివేస్తే మనం ఉండగలం? అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేమండి దేవుడు భద్రత లేక. కాబట్టి మనం ఎంత ముఖ్యమైన వారమో మనం ఆలోచించాలి. సమాజం కూడా దేవుడు కాపాడుతుంది ఆయన పనిలోనికి రావాలనే ఉద్దేశంతో అని సమాజానికి అవసరం కావాలి. ఎందుకు? కొన్నిసార్లు ఇదిగో ఈ పనిలో ఉంటున్న మనం కూడా ఎలాగో వచ్చాం కదని మన ఇష్టానుసారంగా దేవుడు కాపాడుతున్నాడు కదనుకుంటే పొరపాటు. ఆయన కోసం ఆయన కాపాడుతున్నప్పుడు ఆయన కాపాడుతున్న ఈ కాలాన్ని నీకు ఉపయోగించుకొని నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ప్రవర్తిస్తే అసలు ఆయన ఎందుకు కాపాడుతున్నాడు, నువ్వు ఎందుకు ఏం చేస్తున్నా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పనిలో ఉన్నవాడికి
లోకంలో ఉన్నవాడికి లోకస్తులు ఎలా భద్రతనిస్తున్నారో దేవుడు కూడా మనకు భద్రతనిస్తున్నాడు. కొన్ని వేల దేవదూతలు నీ కొరకు రావటానికి సిద్ధంగా ఉన్నవంటే భూమి మీద ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఒక షడ్రక్ మేషక్ అబద్నిగోలా ధైర్యంగా నిలబడేవారు ఈరోజు సమాజంలో కావాలండి. ఒక ప్రవక్తల దేవుడే నాకు తోడుంటే నాకేంటి అని ఒక ధైర్యం కలిగిన వాడు, యుద్ధానికి సైన్యాలు సిద్ధమైతే ఎలాంటి టెన్షన్ లేకున్నాడంటే దేవుడు కొరకు బ్రతుకుతున్నా నేనెందుకు భయపడాలని ఒక ధైర్యం. దేవుడు తన దేవదూతలను తనకు భద్రతా వ్యవస్థలుగా పెట్టాడని ఒక ధైర్యం ఒక ప్రవక్తలో మనకు కనపడుతుంది. అలాగే ఒక యేసుక్రీస్తు, ఇదిగో నేను ఒక మాట అడిగితే 72,000 కంటే సైన్యాల కంటే ఎక్కువ దేవదూతలను భూమి మీద దేవుడు మా కొరకు పంపిస్తాడని యేసుక్రీస్తు అన్న మాటను బట్టి చూస్తుంటే దేవుడి భద్రత లోకంలో ఏ సెక్యూరిటీ వ్యవస్థ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో పేపర్లు ఎక్కువగా మనం విన్నది ఏంటంటే పద్మనాభుని ఆలయంలో 1,000 కోట్ల రూపాయల ధనరాశులు ఉన్నవని, బయటపడనైతే బయటపడ్డాయి ఆ తర్వాత దానికి ఎలా భద్రతనివ్వాలని ఆలోచిస్తున్నారండి. దాని సెక్యూరిటీకే కొన్ని 1,00,000,000 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ బంగారానికి భద్రతనివ్వాలనుకుంటున్నారే తప్ప మరి మనిషికి భద్రత లేదు. అంటే బంగారాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఇంత భద్రత 1,000,000,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు, ఎందుకంటే ఇవన్నీ కాపాడాలి అని. దేవుడు బంగారానికి భద్రతనివ్వలేదండి, ఎందుకంటే బంగారం కంటే గొప్పది మనిషి బ్రతుకే గనక నీ బ్రతుకులో నీ కొరకున్నంత భద్రత ఎవరికి ఎక్కడా లేదు. యేసుక్రీస్తు అరణ్యంలో అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశారు. ఒంటరిగా ఉన్నాడు ఆయన, పరిచర్య చేశారు. నేను నీ పరిచర్య కొరకు నిన్ను బలపరచడానికి ధైర్యాన్ని ఇవ్వటానికి దేవుడే తన దేవదూతలను తన కొరకు పనివారుగా పరలోకంలో ఉన్నవారి నీ పక్కన పెడితే మిగిలిన దేవదూతలను ఇదిగో భూమి మీద మన పని కొరకు ఏర్పాటు చేసి పెట్టాడంటే అతిపెద్ద భద్రతా వ్యవస్థ దేవుడి కొరకు బ్రతుకుతున్న ఆయన పిల్లలమైన మన కొరకు ఉందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా దేని కొరకు భయపడాలి చెప్పండి? ఒకవేళ చస్తావేమో అని ఒకరు అనుకుంటే ఏదో ఒక రోజు చావటం మాత్రం ఖాయం. కాబట్టి నువ్వు పనిలో ఉంటున్నప్పుడు నీ అవసరత ఉన్నంత కాలం ఈ భూమి మీద ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. నువ్వు ఎలా మాట్లాడినా అంటే వాక్యాన్ని ధీటుగా సమాజానికి చెబుతున్న కాలం వరకు, నీ అవసరత ఉన్నంత కాలం వరకు ఏ ఈగ కూడా మన మీద వాలటానికి వీల్లేదు. ఇప్పుడు మన దేవుని అదే రంజితోఫిన్ను పరిగణలోకి తీసుకున్నారనుకోండి, బలభద్రపురంలో ఒక మాట అన్నాడు అంతే జైలు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడిందంటే భద్రతా వ్యవస్థ లేదు. ఒక్కసారి ఒక్క మాట అన్నాడండి. జయశాల గారు స్టేజీ ఎక్కారంటే ప్రసంగం స్టార్ట్ అయిందంటే ఎదుటివాడికి గడ్డి పెట్టడం తప్ప ఇంకేమీ లేదు. మరి ఇన్ని మాటలు కదా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, కొన్ని ఒక నెల కాదు, రెండు నెలలు కాదు, మూడు నెలలు కాదు, సంవత్సరాల తరబడి అంటున్నారంటే భద్రతా వ్యవస్థ ఉంది కనుకనే. ఎందుకు మిగిలిన వారు మన కళ్ళ ముందనే జైలు గోడల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంతకాలం, ఒక యుగాంతం కాదు అన్న దగ్గర నుంచి మీరు ఆలోచించగలిగితే ఎంత మరి ప్రజలలోనికి వెళ్ళి స్టేజీల మీద ఎంత ఘాటుగా మాట్లాడుతున్నా ఎవరు కిమ్మనటం లేదంటే దేవుడే మనల్ని కాపాడాలనుకుంటే మనిషి ఏమీ మనల్ని ఏమీ చేయలేడు. పరి మన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు తన పనిలో ఉన్నాడు, కాపాడే పనిలో. మనం కూడా ఆత్మలను కాపాడే పనిలో ఉండాలనేదే దేవుని కోరిక. ఈ భద్రతా వ్యవస్థల మధ్య నిన్ను భద్రంగా ఉంచుతుంది ఇదిగో సమాజంలో అనేక మందిని కాపాడాలి. ఆయన కొనుక కాపాడుతున్నది కేవలం నువ్వు అనేక మందిని కాపాడే పనిలో నువ్వు ఉండాలి అని. కాబట్టి బైబిల్లో కూడా అనేకమైన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటాయి. కోటాను కోట్ల దేవదూతలు, మరి ఇన్ని 100,00,000,000 మంది ఉన్నారు కదండి, వీళ్ళందరికీ భద్రత ఉందంటే మనుషుల సంఖ్య కంటే దేవదూతల సంఖ్య ఎక్కువ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అన్నాడు కోట్ల కొలదిగా భూమి మీద ఉన్న మనుషుల సంఖ్య కంటే పరలోకములో ఉంటున్న దేవదూత సంఖ్య ఎక్కువ ఎందుకు ఇక్కడే కోట్ల మంది ఉన్నారంటే వీళ్ళందరికీ భద్రత కల్పించాలంటే కోటాను కోట్ల మంది పరలోకములో ఉండి తీరాల్సిందే కాబట్టి మనకు భద్రత లేదు అని భయపడవలసిన అవసరం ఏమీ లేదు మనం పనిలో ఉంటున్నప్పుడు దేవుడే మనల్ని కాపాడాలనుకుంటున్నాడు గనక పని గురించి ఆలోచించి దేవుని పనిలో ముందుకు వెళ్ళటం అనేది చాలా అవసరం కాబట్టి దేవుని పిల్లలుగా నువ్వు ఉండగలిగితే దేవుని భద్రతలోకి నువ్వు వస్తావు దేవుడి భద్రతలోకి నువ్వు వచ్చావంటే నిన్నెవరూ ఏమీ చేయలేరు కాబట్టి ఈ భూమి మీద ఉన్న బంధువులు బలగాన్ని ఈ భూమి మీద ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం కంటే దేవుని పనిలో ఉండగలిగితే దేవదూతల భద్రతా వ్యవస్థలోనికి రావటం అనేది చాలా మంచిదండి ఎందుకంటే భూమి మీద ఉంటున్న ఇవన్నీ కూడా కొద్ది కాలమే ఈ నిఘా వ్యవస్థ అనేది కొద్ది కాలమే కానీ దేవుడి భద్రత అది కలకాలం కంటికి కనిపించేది కాదు నీ కంటికి కనిపించినంత మాత్రాన దేవుడు నిన్ను వదిలేశాడని నువ్వు భయపడవలసినంత అవసరం లేదు కాబట్టి ఒకనాటి ఇస్రాయేళ్ల జీవితంలో కూడా అది స్పష్టంగా మనకు కనపడుతున్నప్పుడు దేవుడికి పిల్లలుగా బ్రతకటంలో ఉన్నంత ఆధిక్యత మరి ఏ పనిలో కూడా లేదు కాబట్టి దేవుని పిల్లలుగా ఉంటున్న మనపై దేవుడే తన భద్రతను భద్రతా వ్యవస్థను దేవదూతల రూపంలో మన చుట్టూ ఉంచాడు కాబట్టి ధైర్యంగా భూమి మీద ఎవరికో భయపడి బ్రతకవలసినంత అవసరం మనకు లేనుగాక లేదు ప్రార్థన చేసుకుంటాం